Hello friends, welcome back to Purgillu channel. Eero's video lo hotel style lo crispy ka ravvadosa ni ela tayar cheyalo chupichabothunnanandi. Ee dosa instant ga appadikappudu prepare chesukochu. Deeniki combination ga simple ga kobbari chutney ni ela cheyalo kuda Eero's video lo chusedam. First oka mixing bowl teskoni andulo oka cup bombay rava ni add cheskovali. A cup to aithe ravan teskunnamo ade cup to oka cup biya pindini teskovali. తర్వాత దీనిలో 1/2 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు వేసి అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీనిలో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కొంచెం థిక్ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ పిండి నానే లోపు కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె లేదా కడాయి పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మీరు తినే కారాన్ని బట్టి 6 లేదా 8 పచ్చిమిర్చిని వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసి ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్ పచ్చి కొబ్బరి, 1/2 కప్ వేపుడు శనగపప్పు, మనం ముందుగా బాయిల్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో సరిపడా వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపును చట్నీలో వేసి కలుపుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. రవ్వ దోశకి పిండి కన్సిస్టెన్సీ పలుచగా ఉండాలండి. ఇలా పలుచటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసి కలుపుకుంటూ ఉండాలి. రవ్వ దోశ వేయడానికి ఇలా గుంట గరిట లేదా ఏదైనా గిన్నెని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. రవ్వ దోశకి ఇలా ఫ్లాట్గా ఉన్న పాన్ అయితే దోశ బాగా వస్తాయి. పాన్ వేడెక్కిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి టిష్యూతో వైప్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. నార్మల్ దోశలా స్ప్రెడ్ చేయకూడదండి. పైన దోశ చుట్టూ ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి.
నార్మల్ దోశలా కాకుండా ఈ రవ్వ దోశ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోశ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ దోశను వేరే విధంగా వేసుకోవాలి అంటే పాన్ పైన చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పిండిని ఇలా ఈవెన్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. రవ్వ దోశ వేసిన ప్రతిసారి పిండిని పైనుంచి కిందకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే రవ్వ కిందకి వెళ్ళిపోతుంది. దోశ చుట్టూ ఆయిల్ అప్లై చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోశ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. క్రిస్పీ రవ్వ దోశ అలానే కొబ్బరి చట్నీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయాయండి. మీరు కూడా హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ అలానే కొబ్బరి చట్నీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పొరిగిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.